అక్టోబర్ 5వ తేదీన జరగనున్న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానంలో తటస్థ వైఖరి వ్యవహరిస్తున్నట్లు పాక సత్యనారాయణ తెలిపారు. బుధవారం పార్టీ నాయకులతో కాకినాడలో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. టీడీపీ వైసీపీకి దూరంగా ఉంటామని కార్పొరేషన్ ఎన్నికల్లో తమ కార్పొరేటర్లు ఇద్దరికి దూరంగా స్పష్టంగా వ్యవహరిస్తారు. ఇటీవలే పార్టీ మారిన కార్పొరేట్లపై 5వ తేదీన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు రామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాజు మాల్కొండయ్య, కార్పొరేటర్ లక్ష్మి, ప్రసన్న, బుర్రా కృష్ణరాజు, కొండల సాయి కుమార్, రాయుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ అదే విధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన రాలంగి శ్రీదేవి గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయిన వెంటూరు సుందరరాజు గారు, పూర్వ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాల్కొండయ్య గారు, మా జనరల్ సెక్రటరీలు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మా వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీలు అందరి సమక్షంలో మా స్టేట్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గారు రావడం జరిగింది. పాక సత్యనారాయణ గారు ఆయన సమక్షంలో అందరూ అభిప్రాయాలు చెప్పడం జరిగింది, ఈ విషయం చర్చించడం జరిగింది. మీ అందరికి కూడా ఈ విషయాల యొక్క సారాంశం పాక సత్యనారాయణ గారు తెలపడం జరిగింది. ధన్యవాదాలు. నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈరోజు ఈ యొక్క కాకినాడ కార్పొరేషన్లో జరిగేటటువంటి ఈ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అంశంపై పార్టీ యొక్క వైఖరిని స్పష్టం చేసేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రధానంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పార్టీ శ్రేణులు, పూర్వాధ్యక్షులు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ రథసారథులైనటువంటి కాకినాడ పార్లమెంట్ ముఖ్యులు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత వారందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్న మేరకు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీ ద్వారా ప్రజాబాహుళ్యంలో స్పష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అటు తెలుగుదేశానికి కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ రెండింటికి కూడా సమాన దూరం ఉండాలనేటటువంటి నిర్ణయం తీసుకోవటం, మాకు ఉన్నటువంటి మిత్రపక్షం జనసేన, జనసేనతో కలిసి వెళ్ళేటటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఇక్కడ జరిగేటటువంటి ఈ 5వ తేదీన రాబోయే నెల 5వ తేదీన జరగబోయేటటువంటి విషయంలో మేము తటస్థ వైఖరిని అవలంబించాలని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన యొక్క కాకినాడ ప్రజానీకానికి, అదే రకంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మేము ఆవిష్కరించడం